ఇంతవరకు పిల్లలు వారి అమోఘమైన దాతృత్వానికి నా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది ప్రశంసిస్తూ బైబిల్ ఓపెనిసిటీని పొగుడుతూ పాలకుల్ని ఇంకా ఇంకా పొగుడుతూ మేము ఆయా సంస్థల్లో పనిచేస్తున్నాం కానండి, డాడీ గారు ఆలోచించినట్టుగా ఏ ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితిలో ఈ ప్రపంచంలో మాకు కనిపించలేదు. ఇకపోతే మరో విషయాన్ని మీకు ప్రకటిస్తున్నాను. గురవయ్య పేరు మీద పాపకు పంపించింది కూడా 3-4 లక్షలు. 4 లక్షల్లో బడ్జెట్తో క్లోజ్ చేసాం దాన్ని. అదనంగా ఉన్న అమౌంట్ని తిరిగి వాళ్ళు పంపేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పిల్లల త్యాగాలు అమోఘమైనవి. అది ఏ ఒక్కరికి మాత్రమే కాకుండా సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్న పేదలైన ప్రతి ఒక్కరికి అందించాలి. ప్రారంభ శతాబ్దపు దాతృత్వం అంటారు దాన్ని. యెరూషలేము పంపడానికి ప్రతివారం మీరు చందా పోగు చేయండి. నమ్మకమైన వ్యక్తుల చేత దాన్ని యెరూషలేమునకు పంపాలి అంటాడు పౌలు కొరింథీయులకు ఉత్తరాన రాస్తూ 16వ అధ్యాయంలో. కనుక ఆ నిల్వ అనేది ఎవరికి పంపాలన్నా, ఏ సంఘానికి పంపాలన్నా, ఏ స్థానిక సంఘాలు, అవి జిల్లాలో ఉండొచ్చు, అదేవిధంగా పల్లెల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాటికి మనం వాటన్నిటికీ మనం ఈ ధనాన్ని దాచిపెడదాం వాళ్ళ కోసం. అకస్మాత్తుగా ఎవరికైనా చెప్తే వాళ్ళు పంపలేని పరిస్థితిలో ఉంటే కనుక పరిశుద్ధుల కొరకు ఈ చందా ఒక చోట మనం భద్రపరుద్దాం. ఏదైనా త్రూ ది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీయే అమౌంట్ అనేది ఎవరికి చేరాలో వాళ్ళకి వెళ్ళాలి. ఎవరు కూడా వాళ్ళకి డైరెక్ట్గా పంపకండి. ఎవరు అకౌంట్ నెంబర్ ఇచ్చేసినా దయచేసి వాటిని పట్టించుకోకండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీయే ఒక నెంబర్ మీకు కేటాయిస్తుంది. ఇప్పుడు ప్రేమ్ కుమార్ బాబుకి ఎలాగైతే సహోదరిమణి సుజాత అకౌంట్ నెంబర్ ఎలాగైతే భద్రపరిచామో నమ్మకమైన వారు 16వ అధ్యాయం 1:16-2 పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘాలకు, గలతీలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎఫ్సులో ఎన్నో సంఘాలు ఉన్నాయి, నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. ఎలా చేయాలంటే నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, నేను వచ్చినప్పుడు కొంత సొమ్ము నాకిచ్చి నా చేత పంపించాలి అని మీరు అనుకుంటే, నేను వచ్చినప్పుడు పోగు చేస్తే పాపం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అప్పటికి వాళ్ళు ఏమిలో ఉండొచ్చు. అందుకే నేను వచ్చినప్పుడు పోగు చేయటం కాదు, కానీ ప్రతి ఆదివారమున, ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు, మీలో ప్రతివారు తాను వర్ధిల్లిన కొలది, తాము వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను, తమ యొద్ద కొంత సొమ్ము నిలువ చేయండి. నేను వచ్చినప్పుడు, నేను ఎప్పుడైతే వస్తానో, మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో, నాకివ్వండి నేను అంటాం లేదు, మీరు ఎవరిని యోగ్యులు నమ్మకమైన వారని మీ సిఫారసు పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. కనుక నిల్వ చేయండి. ఇది మనకి మొదటి అనుభూతి కనుక, మొదటి అనుభవం కనుక దీనికోసం అంటూ ఒక నిధిని ఏర్పాటు చేసి, అదే సుజాత, ఆమె నమ్మకమైనది, భక్తి కలిగినది, త్యాగశీలి, వేలాది రూపాయలు దేవుని కొరకు తన భర్త బాబ్జీ ఇచ్చింది, పంపిస్తూ ఉంటుంది ఎన్నో కార్యక్రమాలకి. కనుక నమ్మకమైన ఆమె అకౌంట్లోకి మీరు పంపగలిగితే
బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అండర్లో ఉంది కనుక మేము ఎవరి నెంబర్ అయితే డిక్లేర్ చేస్తామో ఆ నెంబర్కు మాత్రమే ఇమ్మంటే మీరు పంపండి. అలాగని స్థానికంగా ఉన్నటువంటి మండలాల్లోనూ పల్లెల్లోనూ జిల్లాల్లోనూ స్థానికంగా మీ అవసరతలు ఉన్నాయనుకోండి, ముందు స్థానిక సంఘాలు ఆ బరువును మోయాలి. ప్రతిదీ సార్వత్రిక దేవుని సంఘానికి చెప్పకండి, ఎందుకంటే ఇలాంటి ఆకస్మిక చావులు, నివాసము లేని పరిస్థితులు, అనాథిగా విధవరాలుగా అనాథులైన పిల్లలను ఉంచుకోవటాలు, ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా వాళ్ళని ఆదుకోవాలి. ఇది సార్వత్రిక దేవుని సంఘం. ఈ బరువు అది భరించడం మంచిది, ఆ బరువును భరించడం మంచిది. కనుక ప్రేమ్ కుమార్కి పంపించిన సుమారు 15 లక్షల రూపాయలకు నా పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఎస్టిమేషన్ చేయించిన తర్వాత ఎంత చెబుతారో అవసరమైతే మీరు ఇవ్వచ్చు, లేకపోయినా తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను. ఈ విషయాన్ని నా పిల్లలందరూ గమనించండి. మీ సహాయానికి చాలా సంతోషం. నా పిల్లలు ఇంత గొప్పవాళ్ళని పొగుడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. కార్యరూపకానికి వచ్చిందా సార్వత్రిక దేవుని సంఘం? యోహాను గారు రాసిన 2వ పత్రిక 3వ పత్రికలో చూస్తే నిజంగా మహానుభావుడు జబదయ్య కుమారులో ఒకడు, పద్మాసుదీపన పరవాసి, ప్రకటన గ్రంథం యోహాను సువార్త 3 పత్రికలు రాసినటువంటి ఆయన ఈ పత్రికలో 2వ పత్రికో 3వ పత్రికలోనూ అంటాడు, ఏర్పరచబడిన అమ్మగారికి. 2వ పత్రిక యోహాను రాసిన 2వ పత్రిక మొదటి 2 వచనాలు, నేను పెద్దనై యెరూషలేము సంఘ పెద్దనై. యోహాను గారు ఆయన అంటున్నారు, పెద్దనైనా నేను ఏర్పరచబడినదైన అమ్మగారు. ఎవరు ఏర్పరుస్తారు? ఆనాడు యెరూషలేము సార్వత్రిక దేవుని సంఘానికి క్యాపిటల్. ఏదైనా సంఘము ద్వారా ఏర్పాటు జరగాలి తప్ప ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాట్లు అనేవి బైబిల్కు విరుద్ధమైంది. ఎవరికి వారు ఏర్పాటు చేసుకోకూడదు. ప్రారంభ సంఘం యెరూషలేము సంఘం ఎందుకు చేయాలి అంటే, క్రీస్తే మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘము కట్టబడింది, మనందరికీ తెలుసు. కనుక అలాంటి గొప్ప సంఘపు అనుమతి ఏర్పాటు జరగటం కానీ, ఒక ప్రిన్సిపాల్ని ఏర్పాటు చేయటం కానీ, ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని ఏర్పాటు చేయటం కానీ, ఒక డిప్యూటీ డైరెక్టర్ని అపాయింట్ చేయటం కానీ, ఒక జాయింట్ డైరెక్టర్ని అపాయింట్ చేయాలంటే సర్వాధికారము గల సంఘము. కనుక ఆ అధికారం సంఘానికే ఉంటుంది. కనుక ఏర్పరచబడినదైన అమ్మగారు ఎవరు ఏర్పాటు చేశారు? ప్రారంభ సంఘము. ప్రారంభ సంఘం యెరూషలేము సంఘం ఏర్పాటు చేసింది. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. అర్థమైందా? కనుక ఈ విషయాన్ని గమనించండి, ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది నేను మాత్రమే కాక సత్యము వాక్యం ఎరిగిన వారందరూ కూడా మనలోనే ఉంటున్నారు, మన దగ్గరే ఉంటున్నారు, మనల్ని ఆనుకునే ఉంటున్నారు, మన చెప్పు చేతల్లోనే ఉంటున్నారు, మన అధిపాజ్ఞంలోనే ఉంటున్నారు, మన కనుసనంలోనే ఉన్నారు వాళ్ళంతా. మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి. వాక్యంలో కదా మనం ఉంటాం ఎల్లప్పుడూ. మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి, వాక్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. వారు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారన్న మాట వినుట కంటే, తర్వాత పత్రిక 3వ పత్రిక 4వ వచనం
అదండి ఈ రోజు మీ డాడీకి ఉన్న ఆనందం నిజండి నాకు చాలా ఆనందంగా ఉందండి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటున్నాడు నిజమైన తండ్రి నిజమైన ఆత్మలకు తండ్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా తన పిల్లలు మంచి చెడ్డల గురించి ఆలోచించేవాడై ఉండాలి వారు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని ఎందుకు గంటాపదంగా చెప్పగలనో తెలుసా నేను అడిగింది చాలా కొంచెం నా పిల్లలు ఇచ్చింది 15 లక్షలు నిజంగా దేవునికి మహిమ కలగాలండి ఆనాడు యోహాను ఒక సంఘములోని అపోస్తలుడుగా ఉంటూ పెద్దగా ఉంటూ ఎంత చక్కగా సంఘాలను నడిపిస్తున్నారు వాళ్ళు అప్పటికి యూరప్లో సంఘాలు ఆసియాలో సంఘాలు ఈరోజు అదే 21వ శతాబ్దం నా పిల్లలు మళ్ళా వచ్చారు 20 శతాబ్దాల తర్వాత అదే జనరేషన్ అదే వంశావళి అదే వంశం నేను అనుకున్నది నా కలలు పండిన రోజు అనిపిస్తుందండి మీ గురించి ఆలోచించినప్పుడు ఇది రావాలనే ఈ కరోనా అనేది ప్రపంచంలో ప్రవేశించింది సారం కావాలి సారమైన ఫలం కావాలి ఫలం కావాలి కొబ్బరి చెట్లు వేసాం ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి మామిడి చెట్లు వేసాం మోదవలసరావు ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి ఆ ఫలాలు రాకపోతే ఆ చెట్టు నరికేయాలి కదా కానీ ఈరోజు నా పిల్లలు నా మాట విని వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకునే విధానం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాంటి వాళ్ళ కోసం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం నుంచి ప్రారంభించడం చూడండి దినములు ముగింపులు ఏమి జరుగుతుంది యేసుక్రీస్తు కాలం యేసుక్రీస్తు పుట్టిన కాలమే అంత్యకాలం అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత్యకాలం ఈ అంత్యకాలంలో మొదటి 100 ఏళ్లలో సార్వత్రిక దేవుని సంఘం జీవించింది ఫలించింది ప్రపంచవ్యాప్తంగా మరలా 21వ శతాబ్దంలో కాలానికి ముగింపు దగ్గర పడుతుంది 20 శతాబ్దాల తర్వాత మళ్ళా మన కళ్ళకు చూపించాడు ప్రారంభ విప్లవ ఉద్యమ సంఘం ఇక 2వ వచనం చదువుతుంటే అగ్నితో ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని పటిక స్పష్టమైన క్రిస్టల్ క్లియర్ అంటారు దాన్ని క్రిస్టల్ క్లియర్ స్ఫటికపు సముద్రము ఏ కలరు అగ్నితో కలిసి ఉన్న ఎర్రటి స్ఫటికపు క్రిస్టల్ క్లియర్ ఎర్రటిది అందులో ఏం కనిపిస్తుంది ఆ సముద్రంలో ఆ క్రూర మృగానికి ఈ లోకంలో డబ్బు అనే దాన్ని చూపించి ప్రతి మనిషిని చావుకు తీసుకెళ్ళి చావు నుండి నరకగుండానికి తోసేస్తుంది మనీ మనీ అండి నా పిల్లలు మనీని చూడలేదండి వాక్యాన్ని చూశారండి నా పిల్లలు డబ్బుకు విలువ ఇవ్వటం లేదండి ప్రేమకు విలువిస్తున్నారండి వాళ్ళ త్యాగానికి విలువిస్తున్నారండి మంటలతో ఎర్రని కలర్తో రూపకలంకారంలో రాయబడుతుందండి అది క్రిస్టల్ క్లియర్ ఎర్రటి స్ఫటికంలో అంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్ని వేదనలు ఉన్నా మేము ఉన్నాము
మేము ఉన్నాము డాడీ అని రుజువు చేసుకున్న అగ్ని వంటి స్ఫటిక సముద్రంలో క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు కనబడుతున్నారు. ఎలాగా? అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను సూచితిని ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని దాని పేరుగల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారే దేవుని సేవార్థమై దీనులు గలవారై వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రమున ఆ స్ఫటికపు సముద్రమున వద్ద నిలిచి ఉండుట సూచితుని వీణులు పట్టుకొని మహిమ పరచటానికి తండ్రిని వాళ్ళ త్యాగాలే వాళ్ళ వీణులు వాళ్ళ వీణుల నుండి వచ్చిన శబ్దాలే ఆ మ్యూజిక్ తండ్రిని మహిమ పరిచేది. చాలామంది అంటున్నారు అటండి రాజేంద్ర బాబు చెప్తున్నాడు ఏమండి మీ డాడీ గారు. చాలామంది డైరెక్టర్లు ఉన్నారండి ఈరోజు ఈ ప్రపంచంలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క మత సంస్థకు ఒక్కొక్క డైరెక్టర్ ఉంటాడండి. వాళ్ళు తమ సొంత ఆస్తులు కొనుగోలులో ఉన్నారండి, కోట్లు సంపాదించుకుంటున్నారండి. కానీ మీ డాడీ గారు మన కోసం మీకోసం ఇంత ఆలోచిస్తున్నారా అండి? నేను నమ్మలేకపోతున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్ అండి ఆయన. ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం ఏంటో కనబడేది అందరికీ. నిజంగా రాజేంద్ర బాబు సంతోషిస్తూ మాట నాతో చెప్పినప్పుడు నేను ఎంతో పరమానందం చెందాను. ఇదే గుర్తొచ్చింది నాకు ఈ ప్రకటన గ్రంథం 15:2లో క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ పేరుగల సంఖ్యకు కానీ లోబడక వాటిని జయించి దేవుని సేవార్థమైన వీణులు, దేవుని సేవార్థమైన వీణులు, మంచి మ్యూజిక్, మెలోడియస్ మ్యూజిక్. ఒక మంచి మెలోడియస్ మ్యూజిక్ వస్తే జాన్సన్ గారే ఇది స్పెషల్ సాంగ్. సెప్టెంబర్5 ప్రసన్నబాబు పుట్టాడు, లోకానికి వచ్చాడు. మరో సెప్టెంబర్5 నా కుమారుడు ప్రేమ్ కుమార్ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, పరదేశ్కి వెళ్ళిపోయాడు. ఆ తేదీకి ఒకరు భూలోకానికి వచ్చారు. ఆ తేదీకి తన పని ముగించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరు నా పిల్లలే. నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్. లైట్స్ ఆఫ్ అండ్ ప్లే దట్ బిట్. ఎన్ని
ఈ పాటలో ఎంత మాధుర్యం ఉందో చూసారా అండి? సాహిత్యం మీ అన్న జాన్సన్, మ్యూజిక్ మీ అన్న జాన్సన్. దేవుడు తనకిచ్చిన ఈ తలాంతులో ఒక బిడ్డ లోకానికి రావడం, ఒక బిడ్డ తండ్రి పిలిచిన లోకానికి వెళ్ళటం, ఈ విశ్వంలో భూమిని వేలాడ తీశాడు. అందుకే ఉయ్యాలతో ఊపుతున్నాడండి. ప్రతి మనిషిని భూమి మీద పుట్టించి ప్రకృతిలో ఊపుతున్నాడండి ఉయ్యాల. నువ్వు పుట్టాలి అని, నువ్వు పుట్టి ఆయన నామానికి సార్థకత చేకూర్చాలని, అతని ఆలోచనలకు నెరవేర్పు చేయాలని నిన్ను పుట్టించాడు. 760 కోట్ల మంది పుట్టారు, కానీ నా పిల్లలు మాత్రమే అగ్ని వంటి స్ఫటిక సముద్రంలో వీణులు పట్టుకొని తండ్రిని మహిమపరుస్తున్నారండి. ఈ మాటలలో నిండిపోయి నా పిల్లలు, ఈ పాటలలో మరిచిపోయి లోకాన్ని నా పిల్లలు, ఎన్ని కష్టాలు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినా వాటిలో నిలదొక్కుని పేదవాళ్ళైనా కూలివాళ్ళైనా తమకు భోజనం లేకపోయినా దైవ జనులను పెంచుతూ ఎంత సహాయం చేస్తున్నారండి వాళ్ళు. ఎందుకు ఇవ్వాలండి వాళ్ళు? ఆ డబ్బు కోసం నానా గడ్డి తిని కోటి విద్యలను అభ్యసించి కూటి కోసం బ్రతికి ఆ డబ్బుకు లొంగి లోకాశలకు లొంగిపోయి దేవుని కోసం బ్రతకక, దేవుని కొరకు తమ బ్రతుకులను ఇవ్వక, అలాంటి 760 కోట్లలో నుంచి నా పిల్లలను నేను దక్కించుకున్నానండి. అది నా గర్వం, అది నా తండ్రి అందు నాకున్న అతిశయం. ఎన్నో కుట్రలు పన్నిందండి ఈ కోటను కూల్చాలని, ఎన్నెన్నో కుట్రలు ఇప్పటికీ పన్నుతుందండి. అన్నిటికీ ఎదురుడ్డు నిలుస్తున్నాడు మీ డాడీ మీకోసం. నాకేమీ వద్దు, ఇదే నాకు కావాలి. ఆ ఎర్రటి స్ఫటిక క్రిస్టల్ క్లియర్ సముద్రంలో వీణులు పట్టుకుని దేవునికి స్తుతించాలి. వాళ్ళ సాహిత్యం, వాళ్ళ సంగీతం, ఆ మాటలు చూసారా? జస్ట్ 2 మినిట్స్ సాంగ్ అనేది, ఇంకా తక్కువే. కానీ ఎంత పరమార్థాన్ని ఫిక్సర్లో ఫిక్స్ చేశాడో క్లిప్స్లో చూసారా? ఉమ్మనీరులో నీటిలో ఉంటేనే చచ్చిపోతారు, నీటిలో పడితేనే చచ్చిపోతారు ఈత రాకపోతే. తల్లి గర్భంలో 9 నెలలు ఉమ్మనీటిలో ఉన్నాను, తాగేలేమా? తాకకుండా జాగ్రత్త పెట్టాడు. ఈతగాళ్ళు సముద్రంలోకి వెళ్ళి కళ్ళిప్పి చూస్తారు, అలాగే బిడ్డలు ఆ ఉమ్మ నీరులో కళ్ళెత్తి చూస్తారు, వింటారు. బయట జరుగుతున్నవన్నీ వింటారు. బయటికి సేఫ్గా వచ్చినంత వరకు నీ కన్న తండ్రి నిన్ను, ఆయన కళ్ళు నిన్ను చూస్తూనే ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత ఆయన కళ్ళు నిన్ను చూస్తున్నాయి. కానీ నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎటో వెళ్ళిపోతున్నావు, నీ రూటు మార్చేసుకున్నావు, నిన్ను కన్నవారు నిన్ను చెడుపుతున్నారు. నువ్వు చదువుతున్న పాఠశాల నీకు పాపాలను నేర్పిస్తున్నారు, నువ్వు బ్రతుకుతున్న సమాజంని నీ చాగ్ని దండనకు పంపుతున్నారు. డబ్బు 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 డబ్బు, ఇక ప్రతిమ, బంగారం ఒక ప్రతిమ, వెండి ఒక ప్రతిమ, నగలు ప్రతిమ, అబ్బా కోటలు ప్రతిమ, పదవులు ప్రతిమ, ప్రతిమలండి ఇవన్నీ ప్రతిమలు. చదువు నాయనా, అగ్నితో కలిసి ఉన్నా స్ఫటికపు సముద్రము వంటి ఒకటి నేను చూచాను. ఆ క్రూర మృగానికి వారు, దాని ప్రతిమకు వారు, దాని పేరు గల సంఖ్య సంఖ్య ఇదేటండి. ప్రపంచం అంతా ఒక మాట్లాడితే మీరంతా ఒక మాట మాట్లాడతారు ఏటండి? నేను ప్రారంభ రోజుల్లో వాక్యం చెప్పడానికి వెళితే
మాకెందుకండి బాబు, మేము వయసులో ఉన్నాం, మమ్మల్ని శుభ్రంగా బతకనివ్వండి, ఈ చావురు పుట్టుకురు గురించి మాకెందుకు చెబుతారండి అన్నారండి. మీరేటండి బాబు, మేము బ్రతుకుని హ్యాపీగా తిని బ్రతుకుతుంటే మీరు చావురు పుట్టుకురు గురించి మాట్లాడతారేటండి? అసహించుకున్నారండి. ఈ వ్యవస్థ అలాడదండి. ఈరోజు మా చుట్టూ కరోనా పేషెంట్లు, కరోనా రోగులు చచ్చిపోతున్నారండి. ఆయన భద్రత మనకు కావాలి. ఆయన తన పిల్లల్ని కాపాడుకుంటాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత కారణ జన్ములుగా పుట్టాం మనమంతా. ప్రపంచాన్ని పీడిస్తున్న ఎన్నో భయంకరమైనటువంటి వైరస్లు దేవుడు పంపినా మనుషుల్లో మారు మనసు రావటం లేదు. WHO అంటుంది నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ అయినా మందులు రావన్నాడు. నో, కరెక్ట్గా చెప్తున్నాడు. మీరు జాగ్రత్త పడండి. దేవుడు పంపిన శిక్షాకాలాన్ని మనిషి ఆపుతాడా? ఆపలేడండి. మనిషి మారాలే తప్ప మనిషి మందులు కనుక్కోలేడు. మీరు అలవాటు పడండి అంటున్నారు. సహజీవనం చేయండి రోగంతో అంటున్నారు అందరూ పెద్దలు. ఆస్ట్రాయిడ్స్ గుద్దేస్తాయి అని ఒకడంటాడు. ఎలాంటి ప్రకంపనలు భూమి మీద? నేను జపాన్లో భయంకరమైన భూకంపం, తుఫాన్లు, హరికేన్లు, ప్రళయాలు, ఎన్ని సమస్యలు ప్రకృతిలో ఉన్నాయి. అన్నిటి నుండి నీ తండ్రి నిన్ను కాపాడుతున్నాడు. నా పిల్లల్ని నా తండ్రి కాపాడాలి, అది నా కోరిక. ఆయన సన్నిధిలో నేను నిత్యము కోరుకుంటున్నా, ఇది నా కోరిక, నా పిల్లలు రక్షణ కోసం. కనుక వాళ్ళ మధుర గీతం వాళ్ళ జీవితమే. వాళ్ళ వీణల్లో నుంచి వచ్చిన మ్యూజిక్ ఆయన వాళ్ళ జీవితం ట్యూన్ చేయబడింది. వీణను ట్యూన్ చేయాలి, ఒక గిటార్ను ట్యూన్ చేయాలి, ఒక సితారను ట్యూన్ చేయాలి. ఆ ట్యూన్ చేస్తేనే కరెక్ట్గా శబ్దం అనేది తేడాలు కనబడుతుంటాయి. ఒకసారి ఒక మంచి మ్యూజిక్ వస్తుంటే మనమంతా తన్మయత్వం చెందుతూ ఉండాలి. కళ్ళు మూసుకొని ఆనందిస్తూ ఇలాగ మనలో మనమే ఊపుతుంటాం బుర్రా. ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్యూనింగ్, వండర్ఫుల్ లిరిక్ అండ్ వండర్ఫుల్ మీనింగ్ ఆఫ్ ద లిరిక్. సాహిత్యం, ఆ సాహిత్యంలో ఎంతో పరమార్థం, ఈ రెండూ కలిపి మేళవించే ఒక అద్భుతమైన సంగీతం. అదేనండి ఇప్పుడు ఈ పాట. ప్రపంచంలో ఎవరు ఇంతవరకు చేయని ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని ప్రారంభించిన బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. మా దగ్గరికి రండి అని మేము ఎవరు పిలవటం లేదు. వస్తే దేవుని కోసం బ్రతకండి అని మాత్రమే చెప్తాం. మా చర్చకి రండి, మా చర్చకి రండి, మా దగ్గరికి రండి, మేము ఇంకా మీకు చెప్పలేమండి. మీరు వచ్చి నేర్చుకుంటే బెటర్. మేము పిలిచే ఓపిక లేదు. వచ్చేవాళ్ళకి నేర్పించే టైము లేదు. మాకు బిజీ, బిజీ. ఇలాంటి మనవాళ్ల కోసం రాయబడినది 2వ వచనం, ప్రకటన గ్రంథం 15:2. అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచాను. ఆ క్రూర మృగమునకును, దాని ప్రతిమకును, దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు, జయించిన వారు, జయించిన వారు. నా పిల్లలు జయించారు. వాటిని జయించిన వారు దేవుని సేవార్థమైన వీణలు గలవారు. దేవుని సేవార్థమైన వీణె, దేవుని సేవనే వీణె, దేవుని సేవనే వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వాళ్ళే, వాళ్ళ కోసమే దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ కోసమే దేవుడు చూస్తున్నట్టు పద్మాసు దీపమున పరవాసి అయిన యోహాను నోట
యోహానుకు చెప్పి వ్రాయించిన సంగతి ఇది. దేవుని లోని మాట, దేవుని కోరిక, దేవుని ఇష్టం కష్టాలలో శ్రమలలో బాధలలో క్రిస్టలు క్లియర్గా స్పష్టంగా కనబడుతున్నారు. స్వచ్ఛత కలిగిన వాడు నా పిల్లలు, పవిత్రులు వాళ్ళు, త్యాగధనులు వాళ్ళు. ఆయన మనసులోని మాట యోహానుకు చెప్పాడు. నేను చెబుతున్నది నువ్వు రాయన్నాడు. ఆ రాసింది ఈనాడు మన కోసం కూడా. అది ప్రారంభ శతాబ్దంలోని మొదటి క్రైస్తవ్యానికి చెందింది. 20 శతాబ్దాలు కంటికి కనబడకుండా అంధకారం లేకపోయాయి. మధ్యన 1900 సంవత్సరాలు మరలా 21వ శతాబ్దంలో మరలా మనం అందరం వచ్చాం. అదే పోలికలు కలిగిన వాళ్ళు, అదే ఆశయాలు కలిగిన వాళ్ళం. వాళ్ళవలే బైబిల్ని బోధిస్తూ సంఘాలను పోషిస్తూ సహోదరులను ఆదరిస్తూ బాహాటముగా సువార్తను ప్రకటిస్తూ తండ్రి నామానికి కళంకాన్ని తెచ్చిన ప్రతివాణ్ణి అడ్డగిస్తూ మానవ జ్ఞానాన్ని ఎడంకాలు తొక్కిపడేసి దేవుని జ్ఞానాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాం ప్రపంచానికి. వారేమంటున్నారట 3వ వచనంలో? వారు ఏమంటున్నారు? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. అర్థమైందండి, దేవుని క్రియలు అర్థమైందండి. అర్థం చేసుకున్నవారండి వీళ్ళు. ఎవండి అందరినీ కలిపితే 1 లక్షల్లో ఉంటారండి నా పిల్లలు, లక్షల్లోనే ఉంటారు. కానీ 760 కోట్ల మందిలో ఉన్నారండి వీళ్ళు. ఏమన్నాడు? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవయ్యా, ఆశ్చర్యమైనవయ్యా, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు? నీ మహిమను నీ నామమును మహిమపరచిన వాడు ఎవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్ష పరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు. దేవుని దాసుడగు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. అర్థమైపోయాడు దేవుడు, మోషేకు అర్థమైపోయాడు దేవుడు, యేసుక్రీస్తుకు గొర్రెపిల్లకు అర్థమైపోయాడు తండ్రి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాళ్ళు మోషే. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, యేసుక్రీస్తు గురించి తండ్రి చెప్పిన మాట. వాళ్ళ జాబితాలో మనం ఉన్నామంటే ఏమండి, ఈ భూలోకంలో డబ్బున్నవాడు ఆఫ్టాల్ కదండి మన దగ్గర. మల్టీమిలియనర్స్ ఉంటే వాళ్ళు ఏమాత్రం వాళ్ళండి మన ముందు. అంతరిక్షంలో ఏదో వచ్చి ఒక ఆస్ట్రాయిడ్ పగిలిపోయి భూమి మీద పడితే కోటీశ్వరులు అయిపోయారట. అలాగనుకుంటే విశ్వలో చాలా కోట్లను లెక్క పెట్టలేనంత ప్రాపర్టీ ఉంది. ఏం చేసుకుంటావురా నాయన? నీ పాదాల కింద ఉన్నదాన్ని నువ్వు ఆలోచించకుండా అంతరిక్షంలో ఉన్న ఆశలు ఇంకా నీకు పోతున్నాయి. బంగారం కొండ వచ్చేస్తుంది అంటాడు, వజ్రాలు వైడూర్యాలు పడుతున్నాయి అంటాడు, ప్లాటినం వచ్చేస్తుంది అంటున్నాడు. అన్నిటికంటే గొప్పవి అయ్యి నీ దగ్గరికి రావటం కాదు, వీటన్నిటినీ మన కొరకు ఉయ్యాల ఊగించి కన్న తండ్రి లోకానికి వెళ్ళటమే. అది గిఫ్ట్ నీకు. భూమి మీద నిన్ను ఊపుతున్న కన్న తండ్రి ఉయ్యాలలో జ్వల పడుతున్నాడే. ఏం అర్థం చేసుకున్నావు నీ తండ్రి కోసం నువ్వు? ఏం అర్థమైంది నీ కన్న తండ్రి గురించి నీకు? లోకంలో ఉన్న వాటి కోసం మనశ్చరించుకొని బ్రతుకుతున్నావు. ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరాన మాటలు చదివారు, కానీ పట్టించుకోరు క్రైస్తవులు. వాళ్ళకి డబ్బు పిచ్చి, చదువులు పిచ్చి, విదేశాలు పిచ్చి, పదవులు పిచ్చి, పరలోకం పిచ్చి లేదా? అమెరికా పిచ్చి పట్టింది నీకు, లండన్ పిచ్చి పట్టింది, ఆస్ట్రేలియా పిచ్చి పట్టింది. మా పిల్లలు అబ్రాడ్ అండి,
విదేశాల్లో నుండి ఉన్నారు సెటిల్ అయిపోయారు మా పిల్లలు పోరు పిచ్చివాడ విదేశాలలో సెటిల్ అయిన భూమి మీద ఎక్కడ ఎంత గొప్పవాడిగా సెటిల్ అయినా కన్ను మూసే రోజు నువ్వు వెళ్ళే భయంకరమైన లోకంలో ఎలా సెటిల్ అవుతావో నీకు అర్థం అవుతుంది అంతేగాని పరలోకంలో సెటిల్ అవడానికి ఆలోచించవా అమెరికాలో సెటిల్ అవుతావా మై డియర్ చిల్డ్రన్ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు తలెత్తుకు తిరుగుతాను నేను స్వార్థపరుని కాదు నాకు ఆశలు లేవు జీవితంలో చివరి ఘట్టానికి వచ్చాను నా పిల్లలందరినీ బలపరుస్తాను ఆ అగ్ని వంటి స్ఫటిక సముద్రం దగ్గర వీణలు పట్టుకుని దేవుణ్ణి స్తుతించేవారుగా లోకానికి తల వంచని వారిగా నా పిల్లల్ని నిలబెట్టుకున్నాననే తృప్తి ఈ కరోనా కాలంలో ప్రేమ మరణంతో మీ అందరికీ నాకు అర్థమైంది గాడ్ బ్లెస్ యూ